భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ హుండీ లెక్కింపు వాళ్ళ చేపట్టారు. దేవస్థానం ఏవో శ్రీనివాసులు రెడ్డి అద్దలో పోలేరమ్మ ఆలయం వద్ద ఉన్న రెండు పెద్ద హుండీలకు వేసిన సీలు తొలగించి నగదు సంచుల్లోకి తీసుకెళ్లారు. పాతకోటలోని రామ మందిరంలో దేవాలయ శాఖ సిబ్బంది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం సుమారు 30 మందితో నిర్వహించారు. స్థానిక పోలీస్ రెవెన్యూ సిబ్బంది దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో హుండీ ద్వారా అమ్మవారికి 5 నెలల 16 రోజులకు గాను 16,85,630 రూపాయల నగదు, 111 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారు, 5 యూరోల విదేశీ కరెన్సీ అమ్మవారి భక్తులకు సమర్పించారని ఓ శ్రీనివాసుల రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన హుండీలు ఈరోజు చర్చ లెక్కించడం జరిగింది. ఈ హుండీలు లెక్కింపు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈరోజు వరకు అనగా 17/3/2021 వరకు వచ్చిన నగదును లెక్కించడం జరిగింది. ఈ హుండీల ద్వారా 16,85,630 రూపాయలు రావడం జరిగింది. ఒక 5 యూరో డాలర్ రావడం జరిగింది. 4 గ్రాముల బంగారు, 111 గ్రాముల వెండి హుండీల ద్వారా రావడం జరిగింది. ఈ హుండీలకు పర్యవేక్షణాధికారిగా గూడూరు ఇన్స్పెక్టర్ అలాగే రెవెన్యూ పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో తీసి లెక్కించడం జరిగింది.